జగన్ పాదయాత్రతో యువతను నమ్మించి మోసం చేశారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టవంశీకృష్ణ అన్నారు. ఈ ఎన్నికల్లో యువత జగన్ కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం డిఎస్సీ ప్రకటించిందని అన్నారు. ఇక యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తామని వంశీకృష్ణ తెలిపారు. మొట్టమొదటి సంతకం 5 సంతకాలు చేస్తే, మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ పైన చేస్తే, మరొక సంతకం స్కిల్ సెన్సస్ పైన, అంటే చేసినటువంటి 5 సంతకాల్లో 2 సంతకాలు యువతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, వాళ్ళకి నిరుద్యోగం ఏదైతే ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుందంటే, మాది చేతల ప్రభుత్వం ఈ యువత విషయంలో, వైసీపీది మాటల ప్రభుత్వం అని కూడా ఈరోజు మరొకసారి ఈ రాష్ట్ర యువతకి నేను తెలియజేసుకుంటా ఉన్నా. పుంగనూరు, చిత్తూరు లాంటి తదితర ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ లాంటివి ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించడంలో కానీ, విశాఖపట్నంలో మెడ్టెక్ పార్క్ అనేది కేటాయించి అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టార్టప్స్తో దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు ఆకర్షణ చేసుకుంటూ దాదాపు 5000 ఉద్యోగాలతో ఈరోజు విశాఖపట్నం, ఇట్లాంటి ఎన్నో ఇంకా రానున్న రోజుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువత చూడబోతోంది. ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర యువతకి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి ఏదైతే మాట ఇచ్చిందో దానికి కట్టుబడి ఈరోజు ఉద్యోగాలు ఉపాధి కల్పన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన చేస్తోంది.